రే ప్రెషర్, అది ఫోనా లేక రేడియోనా? అస్తమానం అలమోగుతాంది. ఎత్తమ్మా ఫ్రెండ్ గాడా కొంప తీసి బెట్టింగ్ గురించి మాట్లాడితే. అమ్మా నేనే వస్తానా. ఫ్రెండ్ అమ్మా పర్సనల్. రే చెప్పురా. ఐపీఎల్ స్టార్ట్ అయిందిరా. ఐపీఎల్ స్టార్ట్ అయ్యి చాలా రోజులు అవుతుంటే ఇప్పుడు కాల్ చేస్తావేంద్రా? ఇప్పుడే రీఛార్జ్ చేసుకున్నావు. సర్లే మ్యాటర్ ఏందో చెప్పు. రే పంజాబ్ వర్సెస్ కేకేఆర్ బెట్ 1:3 నడుస్తుందిరా, వేసుకుంటావా? రే కావాలంటే ఫస్ట్ బ్యాటింగ్ నీకే ఇస్తా, కానీ బెట్ లో మాత్రం నన్ను ఇన్వాల్వ్ చేద్దురా. ఏంట్రా బెట్టు గిట్ట అంటున్నా? ఫ్రెండ్ కొత్త బ్యాట్ కొన్నాడంటమ్మా, క్రికెట్ ఆడదామని పిలుస్తాడు. కావాలంటే ఇంట్లో కూర్చొని మ్యాచ్ చూసుకో, బయటికి మాత్రం పోవద్దు. అమ్మయ్యా అమ్మ రిమోట్ ఇస్తుందని అనుకుంటున్నావా అన్నయ్య? చూద్దులే. కేకేఆర్ మ్యాచ్ గెలిస్తే నేను జిమ్ పోతా. అంత లేదు, విరాట్ కోహ్లీ ఎలాగైనా సెంచరీ కొడతాడు, ఆర్సీబీ ఎవరికి తల వంచదు. అస్సలు ఈ రోజు జరిగే మ్యాచ్ లో ఆర్సీబీనే లేదు కదే, మధ్యలో సంబంధం లేని ఫారెన్ లో ఆటలా దొరుకుతావు. కమాన్ కమాన్ కొట్టనా. ఏం జరుగుతుందో. రే అన్నయ్య ఎప్పుడైనా నీ కెరీర్ గురించి ఇంత టెన్షన్ పడ్డావారా? మధ్యలో ఏందా నువ్వు? కెరీర్ అనేది క్యారీలో కరివేపాకు లాంటిది, కావాలే కానీ కొన్ని కొన్నిసార్లు పక్కన పెట్టేయాలి. ఓ నాన్న నిన్ను పక్కన పెట్టేసినట్ట. అరేమోటీరా. మా నువ్వే కదా మా నిన్ను క్రికెట్ చూసుకోమన్నావు. అది నిన్నరా? అమ్మా ఈ దీపం ఇంకా ఆరలేదా? ఎలా ఆరిపోతుందన్నయ్య, అది ఆరిపోతున్న ప్రతిసారి అమ్మ లాంటి వాళ్ళు వెలిగిస్తూనే ఉన్నారు కదా. మా ఆల్రెడీ కార్తీక దీపం సీరియల్ చూసినావు కదా, ఇది మళ్ళీ రీరిలీజా? ఇది నవ వసంతం రా. మాకు మాత్రం విసంతమే. మా ప్లీజ్ మా రిమోట్ ఇస్ మ్యాచ్ చూసుకుంటా. రే విసికించకరా పక్కబా. అందుకే ఇంట్లో 2 టీవీలు ఉండాలనేది. ఇంకేమైతే నెక్స్ట్ మంత్ 19 టీవీ కొనేరా? వద్దులే నానే టీవీ నాయనో, నువ్వు ఏ టీవీ చూసుకుంటావు. రే చూసావా ఆ మ్యూజిక్ ఎంత బాగుందో. మా అది కేజీఎఫ్ మ్యూజిక్ అమ్మా. నోరు ముయ్యరా, కేజీఎఫ్ వాళ్ళే కార్తీక దీప మ్యూజిక్ ని కాపీ కొట్టింటారు. మా యాడ్ వచ్చిందిగా, మ్యాచ్ చూసుకుంటా రిమోట్. ఏమా నీకన్నా నారా తీసుకో. అమ్మయ్యా ఏంటి రసెల్ అవుట్ అయ్యాడు. రే అన్నయ్య మ్యాచ్ దొబ్బేటట్టుందిరా. ఏ నుండవే పోవడానికి అదేమన్నా ముంబై ఇండియన్స్ అనుకుంటున్నావా? చూద్దాం పోతే పరిస్థితి ఏంటో చూడు. ఖచ్చితంగా కేకేఆర్ గెలిచేటట్టుంది, బెట్టేద్దాం. చెప్పరా. కేకేఆర్ పైన 1:2 రా నా బెట్టు. ఓకేరా. రే అన్నయ్య ఆలోచించుకోరా, దూసుకెళ్లే బాణం రేసుకెళ్లే గుర్రం ఆగినట్టు చరిత్రలో ఉందా? ఉందా? అబ్బో ఇంటికి పోయి సైకిల్ తెచ్చుకుందాం. మా మ్యాచ్. రే నీ మ్యాచ్ ఇంకా క్లియర్ కానట్టుంది. మా ప్రతిసారి నువ్వేందమ్మా మ్యాచ్ కి మ్యాచ్ కి లింక్ చేస్తాంటావు, అసలే టెన్షన్ పడిస్తా అంటే. రే దీప ఇప్పుడు ఏం చేస్తుందిరా? టీవీలో దూరి చూసరానా. రే ప్రిషు డాక్టర్ బాబురా. పక్కింట్లో పింకికి హెల్త్ బాగాలేదంట, కబురు పెట్టమంటావా? నీకేం తెలుసురా మా కార్తీక దీపం సీరియల్ గురించి. అవునులే గడ్డకేం తెలుసు, మేసే అవకాశం. అబ్బా అప్పుడే అయిపోయిందా, ఇదిగోరా. కేకేఆర్ నమ్ముకొని పెట్టేసిన మ్యాచ్ ఓడిపోయిందా? ఎస్. వీడింది ఇప్పుడే ఫోన్ చేస్తున్నాడు, ఇంకేం చెప్పాలి ఇప్పుడు. హలో కేకేఆర్ ఓడిపోయిందిరా, క్యాష్ ఇస్తావు లేక ఫోన్ పేనా? రే
అమ్మ పిలుస్తుంది, నేను తర్వాత కాల్ చేస్తారా? ఏం వీడియో కట్ చేశాడు? అందుకేరా నాలా ఆర్సీబీ ఫ్యాన్ అయిపో, ఆపోజిట్ టీం మీద బెట్ వేసినా ఈజీగా నువ్వే గెలవచ్చు. కోటి రూపాయలు ఇచ్చినా కొన్ని పనులు చేయను, దాంట్లో మొదటిది ఇదే. హలో, ఈ సాలా కప్ నందే. సర్లే చూద్దాం. అబ్బా ఇప్పుడు లిఫ్ట్ చేస్తే డబ్బులు అడతాడే. నా దగ్గర డబ్బులు లేవంటే ఎలా రియాక్ట్ అవుతాడో ఏమో. రేపు రిషు కాల్ చేసి లిఫ్ట్ చేయడేంట్రా? ఫోన్ డిస్ప్లే పగిలిపింది, టచ్ కూడా పనిచేయట్లేదు. కారణాలు కాకిపిల్లలు చెప్పరా, నాకు కాదు. అయినా బడాయిగా పెట్టేశావు కదా, ఓడిపోయినాక పత్తాలు ఏవేంట్రా? రే నేను ఇచ్చేస్తారా, నన్ను నమ్ము. రే మనీ విషయంలో నేను మా నాన్నే నమ్మను, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? ఆఫ్టర్ ఆల్ ఏంట్రా, నేను నీ ఫ్రెండ్ని, ఆ మాత్రం నమ్మకం లేదా? రే ఈ మాటలన్నీ మనీ ఎక్కువటాను కదా, అయినా డబ్బులు లేనప్పుడు బెట్ ఎందుకు వేసావురా? టైం పాస్కి అయితే గలీలో పిల్లలతో వేసుకోవచ్చుగా. రే చాలా రోజులరా. చూసావా, మనీ దగ్గరే నీ క్యారెక్టర్ బయటపడింది. నా ప్లేస్లో నువ్వు ఉంటే నువ్వు కూడా ఇలానే రియాక్ట్ అయ్యేవాడివి. లేదురా, నీలా అయితే అస్సలు రియాక్ట్ అవను, ఎందుకంటే అవతల నా ఫ్రెండ్ అని ఆలోచిస్తా. ఈ పంతాలు పట్టింపులు బంధువుల దగ్గర ఉండాలి కానీ ఫ్రెండ్ దగ్గర కాదురా, ఎందుకంటే ఫ్రెండ్ అనేవాడు వాళ్ళందరికన్నా ఎక్కువ. ఇవన్నీ చెప్పి మనీ ఎగ్గొట్టకు, రేపటికల్లా ఫోన్ పే చేయి. రే ఇదిగో రా రిమోట్. రా అన్నయ్య మ్యాచ్ చూద్దాం. నాకు ఇంట్రెస్ట్ లేదులే, మీరే చూడండి. ఏమైంది వీడికి? అన్నయ్య ఈ డబ్బులు తీసుకెళ్లి వాడికి ఇచ్చే. అయినా ఇంత డబ్బులు నీకెక్కడివి? 100-200 కావాలంటే నన్ను అడగదానివి. ఇప్పుడు నీకు అన్ని రాగాలంటే నీకు కారణాలు చెప్పలా, పోయి వాడి ముఖాన్ని కొట్టే. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదే. ఇప్పుడు నువ్వు పెద్ద పెద్ద డైలాగులు వేసి నాకు విగ్రహాలు పూజలు ఏం చేయక్కర్లేదు, తీసుకో. రే అన్నయ్య, నిన్ను కొట్టినా తిట్టినా అది నేనై ఉండాలి, బయట లేమనంటే నేను తట్టుకోలేను. ఎందుకు చెప్పు, ఆనందం కోసం మ్యాచ్ చూడాలి, కష్టాల కోసం బెట్ వేసి స్ట్రగుల్ అవ్వక్కర్లేదు. చెల్లిని కాబట్టి అనిపించింది చెప్పా, కాదనుకుంటే చెప్పక్కర్లేదు అనుకుంటా? రారా ప్రశు, ఇందాకే కేబుల్ కనెక్షన్ వాడు వచ్చాడు, స్పోర్ట్స్ ఛానల్స్ అన్ని తీసేయమన్నాను, ఇంకా మనము మా టీవీ ఎంచక్క చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు సీరియల్సే చూడాలా?